నమస్తే అండి, వంటల పుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం వంటల పుస్తకంలో క్రిస్పీ కార్న్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. ఈ క్రిస్పీ కార్న్ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు కదా. మరి అలాంటి క్రిస్పీ కార్న్ని ఇంట్లోని ఎంత సులువుగా చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ముందుగా క్రిస్పీ కార్న్ చేయడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. స్వీట్ కార్న్ 2 కప్పులు, కార్న్ ఫ్లోర్ 4 చెంచాలు, కారం 1 చెంచా, ఉప్పు 1/2 చెంచా, చాట్ మసాలా 1/2 చెంచా, కొత్తిమీర కొంచెం, నిమ్మకాయ 1/2 నిమ్మకాయ సరిపోతుంది, నూనె, మంచినీళ్ళు. ఇప్పుడు క్రిస్పీ కార్న్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్వీట్ కార్న్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక కుక్కర్లో వేసుకోవాలి. తరువాత స్వీట్ కార్న్ మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. కుక్కర్ 1 విజిల్ వస్తే సరిపోతుంది. కుక్కర్ 1 విజిల్ వచ్చిన తర్వాత 1 నిమిషం ఆగి ఇలా కుక్కర్లో ఉన్న ఆవిరి మొత్తం తీసివేయాలి. అలా ఆవిరి తీయకపోతే స్వీట్ కార్న్ ఇంకా బాగా ఉడికిపోతాయి. స్వీట్ కార్న్ 80% ఉడికితే సరిపోతుంది. కుక్కర్లో కాకుండా మీరు గిన్నెలో కూడా ఉడకబెట్టుకోవచ్చు. గిన్నెలో అయితే 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఆవిరి మొత్తం పోయాక మూత తీసి స్వీట్ కార్న్ని వడబోసుకోవాలి. తర్వాత చల్లటి నీళ్ళల్లో 2 నిమిషాల పాటు స్వీట్ కార్న్ని వేయాలి. 2 నిమిషాల తర్వాత స్వీట్ కార్న్ని వడబోసుకొని 2 నిమిషాల పాటు ప్రక్కన పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్వీట్ కార్న్ని 1 గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులో 4 చెంచాలు కార్న్ ఫ్లోర్, చాలా కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలి. మీరు నీళ్లు కలపన అవసరం లేదు, స్వీట్ కార్న్కి కొంచెం తడి ఉంటుంది కాబట్టి ఆ తడితోనే మొత్తం కలుస్తుంది. లేదు అంటే 2-3 చుక్కలు నీళ్లు వేసి కలిపితే సరిపోతుంది. మనం తీసుకున్న స్వీట్ కార్న్కి 4 చెంచాలు కార్న్ ఫ్లోర్ సరిపోతుంది. లేదా కొంచెం ఎక్కువ కార్న్ ఫ్లోర్ వేసాము అనుకుంటే ఇలా స్వీట్ కార్న్ని కార్న్ ఫ్లోర్ మొత్తం పట్టిన తర్వాత కొంచెం జల్లించుకుంటే ఎక్స్ట్రాగా ఉన్న కార్న్ ఫ్లోర్ వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె కొంచెం తక్కువ వేసుకుంటేనే మంచిది, ఎక్కువ వేసుకుంటే స్వీట్ కార్న్ పేలే అవకాశం ఉంది. అందుకే నూనె కొంచెం తక్కువ వేసుకోండి. నూనె వేడైందో లేదో చూడటానికి ఇలా ఒక స్వీట్ కార్న్ తీసుకొని నూనెలో వేస్తే ఇలా స్వీట్ కార్న్ చుట్టూ బబుల్స్ వస్తే నూనె వేడైనట్లే. ఇప్పుడు స్వీట్ కార్న్ నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా స్వీట్ కార్న్ని నూనెలో వేసి ప్రెస్ చేసుకొని 1 నిమిషం పాటు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 1 నిమిషం తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మంట హై ఫ్లేమ్లో ఉంటే స్వీట్ కార్న్ పేలుతాయి, అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత ఇలా జాలి గింటిని అడ్డు పెడితే స్వీట్ కార్న్ పేలినా మన మీద నూనె పడదు. ఒకవేళ లో ఫ్లేమ్లో పెట్టుకున్నా ఇలా జాలి గింటి పెట్టినా కూడా స్వీట్ కార్న్ పేలతాయి అంటే ఇలా బాండీ మీద ఒక పక్కగా మూత పెట్టుకోవాలి. పూర్తిగా బాండీ క్లోజ్ చేయకూడదు, కొంచెం ఓపెన్ ఉండాలి. ఇలా మూత పెడితే ఒకవేళ పేలినా మన మీద నూనె పడదు, కానీ మంట మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోవటం చాలా ఇంపార్టెంట్. స్వీట్ కార్న్ కొంచెం లైట్ గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత తీసి టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి. ఇలాగే మిగిలిన స్వీట్ కార్న్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఫ్రై చేసిన స్వీట్ కార్న్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో కారం 1/2 చెంచా, ఉప్పు 1/2 చెంచా, చాట్ మసాలా 1/2 చెంచా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్వీట్ కార్న్ బౌల్ తీసుకొని అందులో సగం నిమ్మకాయని పిండుకొని బాగా కలుపుకొని కారం, ఉప్పు, చాట్ మసాలా మిక్చర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవటమే. అందులో పైనుంచి కొత్తిమీర వేసుకోవాలి, అంతే. అంతేయండి, క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది. ఎలా ఉన్నాయి చూడటానికి? ఇది చూడటానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. మరి ఇంకా ఎందుకు ఆలస్యం? మీరు కూడా చేసి ఎలా ఉందో నాకు కమెంట్ రూపంలో చెప్పండి. నా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.